మీడియా ప్రేక్షకులకు స్వాగతం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిపై జేడీ లక్ష్మీ నారాయణ గారిపై సంచలన వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే. ఇక అసలు విషయానికి వెళ్తే 2019లో టీడీపీ వైసీపీ రెండు కూడా పోటీ పడ్డే, ఇక జనసేన కూడా తన పాత్ర పోషించడానికి ప్రత్యక్ష రాజకీయాల్లో పొత్తులతో బరిలోకి దిగారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఇక ఈ పార్టీలో ఉండే ఎమ్మెల్యేను ప్రకటించే దగ్గర నుంచి కూడా కొంతమంది ఖచ్చితంగా గెలుస్తారు అన్న వాదన బలంగా వినిపించింది. వాళ్ళలో జేడీ లక్ష్మీనారాయణ గారు ఒకరు. సో జేడీ లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం నుంచి ఎంపీగా బరిలోకి దిగారు. ఖచ్చితంగా ఆయన గెలుస్తారు, ఆయన గెలుపుపై ఎంతోమంది నమ్మకం కూడా పెట్టుకున్నారు. కచ్చేస్తే సీన్ రివర్స్ అయింది, ఆయన ఓడిపోవటం అందరికీ షాక్ ఇచ్చింది. అంతేకాకుండా జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా గాజువాక భీమవరం ఇలా పోటీ చేసిన రెండు స్థానాల నుంచి కూడా ఓడిపోవటం నిజంగా ఇప్పటికీ అభిమానులు మింగుడు పడటం లేదు. కానీ ఆయన మాత్రం పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకెళ్తున్నారు. నియోజకవర్గాలకి సంబంధించి సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ విషయాలని పక్కన పెట్టేస్తే గాజువాకలో పవన్ కళ్యాణ్ గారిపై గెలిచిన వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి గారు తాజాగా మాట్లాడుతూ కొన్ని విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా అటు జేడీ లక్ష్మీనారాయణ గారు, పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి పోటీ చేయడానికి కారణం వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, ఇక్కడ నుంచుంటే ఖచ్చితంగా మనం గెలుస్తాం అన్న ఒక్క ఆలోచనతోనే వాళ్ళు అక్కడి నుంచి పోటీలోకి దిగారని, మొత్తంగా చూసుకుంటే ఇదంతా చంద్రబాబు నాయుడు స్క్రిప్టే అని, జేడీ లక్ష్మీనారాయణ గారిని చంద్రబాబు నాయుడు గారు పంపిస్తేనే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ చేసుకున్నారని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేయాలి అన్న తప్ప మిగతా నాయకులు కానివ్వండి, ఎమ్మెల్యేలు ఎంపీలతో సహా జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా విశాఖపట్నం నుంచే పోటీ చేయాలన్న స్క్రిప్టు కూడా చంద్రబాబు నాయుడు గారిదే అని, ఆయన అలా చెబితేనే పవన్ కళ్యాణ్ గారు అలా చేశారని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇక దీంతో కొంతమంది జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు దీనిపై కొన్ని కామెంట్లు అయితే పెడుతున్నారు. మీరు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ గాజువాకలో నన్ను గెలిపించింది జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు మీరే కదా, ఓహో అంటే మిమ్మల్ని జనాలు గెలిపించలేదన్నమాట అని కొంచెం వాళ్ళ స్టైల్లో వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు. అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గారు మా నియోజకవర్గ అభివృద్ధికి 850 కోట్లు ఇస్తే ఒక్క మా వార్డుకే 1250 కోట్లు ఇచ్చారు అన్న ఒక ఇది కూడా ఆయనపై ఉంది కాబట్టి దాన్ని కూడా తీసుకుని కొంతమంది అభిమానులు అయితే ట్రోల్ చేస్తున్నారు. సో ఏదేమైనా కూడా, సో మొత్తమే చూసుకుంటే రాజకీయాల్లో వాదోపవాదాలు కామనే కాబట్టి మనం వీటిని ఎంత తక్కువగా ఉంటే అంతే మంచిదని చెప్పేసి ఇంకొంతమంది అన్నారు. మరి చూద్దాం ఇక దీనిపైన అటు జేడీ లక్ష్మీనారాయణ గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఏ విధంగా స్పందిస్తారో, మరి మీరేమంటారు అని మీ యొక్క అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికి రీచ్ ఎలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ పొలిటికల్ టాపిక్స్ హోమ్ పేజ్పై రావాలనుకుంటే తప్పకుండా రాట్నం మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.